ఆంధ్రప్రదేశ్లో స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు కదా 8వ తరగతి పిల్లలకి, అట్లాగే పుస్తకాలు సపరేట్గా ముద్రించి ఇస్తున్నారు కదా డిక్షనరీలు అవి. ఇప్పుడు అదే బాటలో కర్ణాటక ప్రభుత్వం కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ఇంగ్లీష్ భాష సామర్థ్యానికి సంబంధించి తీసుకొచ్చిన బొమ్మలతో కూడిన డిక్షనరీ విధానాన్ని అమలు చేస్తుంటే, ఇప్పుడు అదే విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతుంది. ఏపీ ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర అధికారులు తమ స్టూడెంట్స్ కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించే అధికార ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సాయంతో కన్నడ ఇంగ్లీష్ భాషలో డిక్షనరీలు తయారీ చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరం ఈ డిక్షనరీలు తమ విద్యార్థులకు అందించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే 2021-22 విద్యా కానుకలో భాగంగా 1 నుంచి 5వ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి 3,72,560 విద్యార్థులకి ఈ డిక్షనరీని ప్రభుత్వం అందించింది. 22-23 కూడా 3,55,280 మందికి, అట్లాగే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 3,08,676 మందికి ఈ డిక్షనరీలు ఇచ్చారు. 1 నుండి 5వ తరగతి వరకు కూడా పాఠాల ఆధారంగా ఏపీ ఎన్సీఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్ డిక్షనరీ రూపొందించింది. దీంతోపాటు లెర్న్ ఏ వర్డ్ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్పేలా కొన్ని కాన్సెప్టులు తీసుకొచ్చారు, అట్లాగే శిక్షణ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అదే తరహా విధానాన్ని ఇప్పుడు కర్ణాటక అమలు చేయడానికి సిద్ధపడింది. విద్యా వ్యవస్థలో ఇది పెను మార్పులు అని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.